అంగన్వాడీలు ప్రభుత్వానికి సంకెళ్లు వేసే రోజులు దగ్గర పడ్డాయి. బలవంతపు అక్రమ అరెస్టులకు నిరసనగా తాళ్లతో సంకెళ్లు వేసుకుని వినూత్న రీతిలో నిరసన. కర్నూలు సమీపంలోని పంచలింగాల వద్దనున్న ఆర్డీఓ చెక్పోస్ట్ వద్ద ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడి. వార్తలను వివరాలకు వెళ్తే కర్నూలు సమీపంలోని పంచలింగాల వద్దనున్న ఆర్డీఓ చెక్పోస్ట్ వద్ద ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఏసీపీ డిఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో ఈ దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో ఆర్టీఓ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది వద్ద అనధికారికంగా 2,02,000 రూపాయలు నగదును గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ డిఎస్పీ తెలిపారు. ఆర్టీఓ కార్యాలయంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తమకు స్పందన ద్వారా ఫిర్యాదు అందడంతో దాడులు నిర్వహించినట్లు డిఎస్పీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డిఈపీ గారు శ్రీ కే రాజేంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ దినం అనగా 22/1/2024 ఉదయం సుమారు 3 గంటల ప్రాంతంలో ఆయన గారి ఉత్తర్వుల మేరకు ఆదేశాల మేరకు ఈ ఆర్టీఏ చెక్పోస్ట్ కుల్లూరు దగ్గర ఉన్న ఈ పంచలింగాల చెక్పోస్ట్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా తనిఖీ చేయగా అందులో అక్రమంగా 2,02,890 రూపాయలు వాళ్ళ దగ్గర ఉండడం జరిగింది. దాన్ని వెరిఫై చేస్తున్నాము. అలాగే దీనిపైన ఇంతకుముందు కూడా ప్రజల నుంచి చాలా వరకు ఫిర్యాదులు రావడం జరిగింది. అలాగే స్పందన పిటిషన్లో కూడా 1,44,000 ఇందులో డబ్బులు తీసుకున్నారు ఒకరు పని ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకొని మా డీజీపీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఎవరైనా ప్రజలు కూడా దయచేసి ఎవరైనా లంచం అడిగితే 1,44,00కి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. కర్నూలు పట్టణం నందు మాదాసి కుర్వ మాదారి కుర్వ సంఘం ఆఫీస్ నందు జరిగిన ప్రెస్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి కుల గణన అనే కార్యక్రమంలో కులవలుగా వారి పూర్తి కులమైన మాదాసి కుర్వ మాదారి కుర్వ అని ఎన్రోల్ చేయకుండా ప్రభుత్వ అధికారులు మరియు వాలంటీర్లు అవగాహన రహితంతో కుల మార్పిడి చేయడానికి పూనుకున్నారని అన్నారు. కాను ప్రభుత్వం తక్షణమే ఈ విషయాన్ని గ్రహించి మా పూర్తి కులమైన మాదాసి కురువ మాదారి కురవగా ఎన్రోల్ చేసుకునేటట్లు అధికారులకు సూచనలు ఇవ్వవలసిందిగా సంఘం నాయకులందరూ కోరడమైనదే. ఒకవేళ ప్రభుత్వం గనుక మా పూర్తి కులమైన మాదాసి కురువ మాదారి కురవగా ఎన్రోల్ చేయకపోతే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కురవగా పిలువబడుతున్న మాదాసి కురువ మాదారి కురవలు ఈ కుల గణన అనే కార్యక్రమాన్ని మొదటగా బహిష్కరణ చేసి ఆ తర్వాత రోడ్లపైకి వచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మాదాసి కురువ మాదారి కురవ హక్కుల సాధన సమితి తిరుమలేస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ మాదాసి కుర్వ మాదారి కుర్వ ఎస్సీ సంక్షేమ సంఘం శివలింగం మాదాసి కుర్వ మాదాసి కుర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ మద్దిలేటి మాదారి కుర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున రాష్ట్ర కోశాధికారి శివప్రసాద్ క్రాంతివీర సంగోలి రాయన్న సంఘం బత్తిన కిరణ్ కనకదాసు యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం పెంచుకలపాడు గ్రామం కిరణ్ ఇగందర్ కృష్ణాపురం గ్రామం శేషావళి మాదాసి పొన్నగల్ గ్రామం వెంకటేశ్వర్లు మాదాసి గూడూరు మండలం వెళ్ళి మధు మాదాసి కురువ గూడూరు మండలం లైకల్గిరి మాదాసి కురువ గూడూరు ఆనంద్ మాదాసి కురువ గొల్లలదొడ్డి గ్రామం బజ్జారి మాదాసి కురువ మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పై జరుగుతున్న అన్యాయాన్ని కులగణన విషయంలో జరుగుతున్నటువంటి మదాసి మదారి కురులపై కులగణన విషయంలో మదాసి మదారి కురులపై జరుగుతున్న అన్యాయాన్ని మదాసి మదారి కురులపై కులగణన మదారి కురువ ఈరోజు కర్నూలు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో
సదుద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేసుకున్నాడు ఏర్పాటు చేసినటువంటి కులగణన సర్వే అనేది జరుగుతూ ఉంది. ఈ కులగణన సర్వేలో మదాసి కురువ మదారి కురువ కులజులను సర్వేలో నమోదు చేసుకోవడం లేదు. మేము మదాసి కురువ మదారి కురువ కులజులము, మా కులము ఎస్సీ జాబితాలో పొందుపరచబడి ఉన్నది. ఉన్నటువంటి 59 కులాలలో మాది ఒక, ఎస్సీ జాబితాలో ఉన్న 59 కులాలలో మాది ఒక కులము. మా కులస్థులను నమోదు చేసుకోవడం లేదు. ఇక్కడ మా కులజులను గ్రామ ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాల్లో వ్యావహారికంగా కురువలని పిలుస్తారు. అంతేగాని మేము కురువ అనేటువంటిది కులం కాదు, అది కుల జాబితాలో లేదు. ఆ విషయాన్ని ప్రభుత్వము అధికారికంగానే చెప్పింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే జగనన్న జగన్ అని పిలుస్తున్నామో, మదాసి కురువ మదారి కురువలను కూడా కురువలనే పిలుస్తారు. అయినంత మాత్రాన మదాసి కురువలు కాకుండా పోరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేసేటప్పుడు ఎదిరింటి సందింటి జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ప్రమాణం చేశాడు, కానీ జగన్ అని ప్రమాణం చేయలేదు. మేము కూడా మదాసి కురువ మదారి కురువ అనే ప్రమాణం చేస్తున్నాం. మదాసి కురువ మదారి కురువ అనే కులానికి చెందిన వారం మమ్ములను కూడా కురువలని పిలుస్తారు అంతే. కాబట్టి ఈ అధికారులు మరి మదాసి మదారి కురువల్ని కులగణనను చేయుటకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి ఎవరికి ఏ కులానికి లేనటువంటి విషయాన్ని మీ దగ్గర ఏ ఆధారం ఉంది, మీ తండ్రులకు సర్టిఫికేట్లు ఉన్నాయా, మీకు సర్టిఫికేట్లు ఉన్నాయా అనే విధంగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మా కులజులను ఇబ్బంది పెడుతున్నారు. మరి ఎవరికి లేనటువంటి ఆంక్షలు మా యొక్క కులానికి ఎందుకు చేస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ యొక్క ప్రభుత్వాన్ని అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు అధికారులు మమ్మల్ని మా కులాన్ని కుల మార్పిడి చేస్తున్నటువంటి సందర్భంలో మేము ఈ యొక్క ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వాన్ని అధికారులను మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మా కులగణనని మా కులాన్ని మదాసి మదారి కురువల్ని కులగణన చేసుకునే విధంగా ఆలోచన చేసి మరీ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 42వ రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని వారు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న చెప్తాం చెల్లో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 42 రోజులుగా సమ్మె చేస్తున్నా తమను పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. పోలీసులను అడ్డు పెట్టుకుని తమ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే ఊరుకోమని, ఇంకా ఉధృతంగా సమ్మె చేస్తామని వారు హెచ్చరించారు. అంగన్వాడీ సిబ్బందికి మద్దతుగా వామపక్ష పార్టీల నేతలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు నిర్మలమ్మ, అంగన్వాడీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెబాట బట్టి 42 రోజులు అవుతా ఉంది. ఈరోజు విజయవాడలో ముట్టడి అని చెప్పేసే పద్ధతిలో నిన్న అనేక మంది అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ పోతూ ఉంటే ఎక్కడికక్కడ చివరికి బస్సుల్లో ఎక్కిన వాళ్ళను కూడా బస్సులోంచి దింపడం అని చెప్పేసి మధ్యలోనే దింపడము, రైల్లో వెళ్ళే వాళ్ళను వెళ్లకుండా డోన్లో అక్కడక్కడ అరెస్టులు చేయడము, అట్లాగే విజయవాడ అరెస్ట్ చేయడము, విజయవాడ ఏదైతే ఉందో నిర్వహణ చేస్తున్న వాళ్ళను వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసి అర్ధరాత్రి 3 గంటలకు అసలు అక్కడ ఉన్న 2000 మంది పైన దగ్గర ఉంటే అందరినీ కూడా బస్సులు తీసుకొచ్చి ఎక్కించేసి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాలకు, నెల్లూరు కానీ కాకినాడ కానీ అక్కడ సుదూర ప్రాంతాల్లో ఆ స్టేషన్లో వదిలిపెట్టడం అనేది దుర్మార్గమైన చర్యగా మా
భావిస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు భయపడి పిల్కొండలాగా మొత్తం పోలీసులను ప్రయోగించి అరెస్టులు చేసి ఉద్యమ నాపాలని చూస్తున్నాడు అంతే కాదు టర్మినేట్ చేస్తామని చెప్పేసి పద్ధతిలో ఈ రోజు 10 గంటల కంటే మీరు చేరండి లేదంటే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఆ రకంగా మోసం చేసే పద్ధతిలో భయపెట్టే పద్ధతిలో వేయించే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు అయినా కూడా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ భయపడకుండా ఖబర్దార్ ఎట్లా ఊస్ చేస్తావు మేము చూస్తాము నిన్నే ఊస్ చేస్తామనే పద్ధతిలో పెద్ద ఎత్తున జనం వచ్చి తమ నిరసన నిన్న విజయవాడ జరిగినందుకు నిరసనగా సంఖ్యలేసుకొని ఈరోజు సంఖ్యలతోనే ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే విషయము స్పష్టంగా అర్థమవుతా ఉంది లక్ష మంది మొర మహిళల మొర ఏమాత్రం పట్టడం లేదు ఆడపడుచులు పెద్ద ఎత్తున అడుగుతా ఉన్నారు సమయబాట పట్టినారు రోడ్ల మీద ఉన్నారు వాళ్ళ భర్తలు ఇబ్బంది పడ్డా పిల్లలు ఇబ్బంది పడ్డా కూడా మా సమస్య పరిష్కారం చేయి ఒకే ఒక కోరిక మా జీతాలు పెంచు ఎంత వేస్తావో పెంచు మా సమస్యలు పరిష్కారం చేయడు తప్ప వేరే అడగడం లేదు కాబట్టి ఇప్పటికైనా దిగొచ్చి ఈ రకమైన ప్రయోగాలు మాని అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరనే విషయాన్ని ఇప్పటికైనా గమనించాలని కోరుతా ఉన్నాము. ప్రపంచంలో బూతుల స్వర్గాన్ని నిర్మించి ప్రజలకు అందించిన మహానేత ఐవి లెనిన్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ కొనియాడారు. ఈరోజు స్థానిక సుందరయ్య భవన్ లో లెనిన్ శతవర్ధంతి ప్రారంభ సభ సిపిఎం నగర నాయకులు విజయ అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ పెట్టుబడిదారి సమాజంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాటం ద్వారా 1917లో కార్మిక రాజ్యాన్ని మొట్టమొదటిగా నిర్మించిన మహానేత విజయ్ లెనిన్ అని ఆయన తెలిపారు. లెనిన్ను అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ఆచరణలో పెట్టడం మరో ఎత్తు. ప్రపంచ మానవాళి విముక్తికి మహోన్నత సిద్ధాంతాన్ని ఎంగెల్స్ అందిస్తే దానికి అప్పటి నిర్దిష్ట పరిస్థితులలో తన ఆలోచనలు చేర్చి ఆచరణలో పెట్టి ప్రపంచంలోనే మొట్టమొదటి సామ్యవాద కలను సాకారం చేసిన మహానేత లెనిన్ అని ఆయన వివరించారు. విపరీతమైన అధ్యయనం చర్చలు పరిశీలన శక్తి కలిగిన లెనిన్ సామ్రాజ్యవాద విశ్లేషణ రాజ్యం విప్లవం ఏం చేయాలి కమ్యూనిజం అతివాద బాలారిశ్రం మొదలైన రచనలతో పాటు పత్రికలు నిర్వహించడం కూడా సమర్థవంతంగా చేశాడు అని తెలిపారు. లెనిన్ ఆశయాలను భారతదేశంలో కూడా తీసుకెళ్లడం కొరకు ప్రతి ఒక్కరూ కంకణ భక్తులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న శ్రామిక ప్రజానీకానికి రైతులకు మార్గదర్శి లెనిన్ మహానేత అని ఆయన తెలిపారు. భారతదేశంలో రూర్కేలా బిలాయి ముక్కు కర్మాగారాలు ఆనాటి రష్యా సహకారంతో నిర్మించినవేనని తెలియజేశారు. రష్యాలో విప్లవం జయప్రదమైన తర్వాత చైనా కుబా వియత్నాం ఉత్తర కొరియా లాంటి అనేక దేశాలు కమ్యూనిస్టు దేశాలుగా అవతరించాయని రష్యాలో విప్లవం జయప్రదం కావడం వల్ల ఆ స్ఫూర్తితో భారతదేశ స్వతంత్ర పోరాటంలో కర్షకులు కార్మికులు తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడి స్వతంత్రాన్ని దర్శించుకున్న ఘనత కార్మిక వర్గానికి దక్కిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు అబ్దుల్లా రామకృష్ణ నగర కమిటీ సభ్యులు రెడ్డి పోగు కృష్ణ మహమూద్ కాజాబాష మల్లికార్జున రంగస్వామి జయమ్మ రసీదా దేశాయ్ మహిళా సంఘం నాయకులు వేణమ్మ మాలక్ష్మి అమిల సిపిఎం నగర నాయకులు దాసు కుమార్ నాగరాజు సామేలు సోల్మోన్ రాజు ఈశ్వర్ శేక్ష మద్దిలేటి రాజేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు. కర్నూలులోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఈరోజు నుంచి మొదలై 2025 జనవరి 21వ తేదీ వరకు శతవర్ధంతి ఉత్సవాన్ని జరపాలని చెప్పేసి ప్రపంచంలోని కమ్యూనిస్ట్ అందరూ భారతీయ ప్రజానీకానికి ఎందుకు 100 సంవత్సరాలైనా వర్ధంతి ఎందుకు జరుపుకోవాలి ఈ వర్ధంతి యొక్క ప్రాధాన్యత ఏంటి గత 8 సంవత్సరాల 7 నెలల నుంచి అద్దె చెల్లించడం లేదు అని మేము అద్దె అడుగుతూ ఉంటే మమ్మల్ని పలు రాజకీయ నాయకుల పేర్లు చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని
గత మూడు నెలల నుంచి లింగం రవి చుట్టూ అద్దె అడుగుతూ మేము తిరుగుతున్నాము. అందుకు లింగం రవి, షాప్ ఖాళీ చేయను, అద్దె కట్టను, మీకు ఇష్టం వచ్చిన పని చేసుకోమని మమ్మల్ని భయపెడుతున్నారు. మేము వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారిని ఆశ్రయించినా ఫలితం లేదు. మరియు పార్నియం ఎమ్మెల్యే గారి దగ్గరికి లింగం రవి పంచాయతీ పెట్టి అక్కడికి రాకుండా ఫోన్లు ఎత్తకుండా సమాధానం చెప్పడం లేదు. మేము మళ్ళీ కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పలుమార్లు ఫోన్లు చేసినా సమాధానం ఇవ్వకుండా తన ఇంటికి లాక్ వేసుకుని ఎవరికీ కనబడకుండా తిరుగుతున్నారు. మాకు అతని చుట్టూ తిరిగే ఓపిక లేదు. దళిత్ శక్తి ఫౌండేషన్ వారిని ఆశ్రయించి వారికి మా బాధలు చెప్పుకోవడం జరిగింది. డిఎస్ఎఫ్ వారు మాకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మండి బజార్లో 13/69 షాప్ నంబర్ 13/69 రవి అన్న అతడు 8 సంవత్సరం 8 నెలల నుంచి ఖాళీ చేయడం లేదు. బాడిగ ఇవ్వడం లేదు కానీ ఖాళీ చేయడం లేదు. ఏమైనా చెప్తే పొలిటీషియన్ వాళ్ళ ద్వారా బెదిరించి చేస్తున్నాడు. మనకి సిఐ దగ్గర పోయినాం, మేము వన్ టౌన్ సిఐ సార్ దగ్గర పోయినాం కానీ ఆయన వచ్చి మాట చెప్పి వెళ్ళిపోయినాడు. మళ్ళీ 4 టౌన్ సిఐ సార్ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చినాం. ఆడ కూడా ఇల్లు ఖాళీ చేసి పారిపోతున్నాడు కానీ రావడం లేదు. వచ్చి కూర్చోవడం లేదు. మేము డిఎస్ఎఫ్ ద్వారా వచ్చినాం ఇక్కడ. మాకి షాపు ఖాళీ చేయాలా, మాకి 8 సంవత్సరం 8 నెలలు బాడిగ రావాలా. బజార్లో భాషన్నులకి ఒక షాపు ఉంది. ఆ షాపు గతం నుంచి వేరే అతను బాడేయకుండి వీళ్ళకి బాడిగ కట్టకుండా దాన్ని కాల్ చేయకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ చేయడం జరుగుతుంది. వీళ్ళు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారు. పోలీస్ స్టేషన్లో కేసు కట్టి పోలీస్ వాళ్ళు పిలిస్తే కూడా అతను రావడం జరగలేదు. అదేవిధంగా అతని ఇంట్లో చేసి బల్లారి చివరస్తలో 4th టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టడం జరిగింది. వీళ్ళు అక్కడ కూడా సిఏ గారు పిలిస్తే కూడా అక్కడ కూడా అతను రాలేదు. ఇప్పుడు ఈరోజు దళిత శక్తి ఫౌండేషన్ డిఎస్ఎఫ్ని వీళ్ళు ఆశ్రయించడం జరిగింది. ఒక దళిత శక్తి ఫౌండేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పోరాడుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఏదైతే ఎక్కడైతే అన్యాయం జరుగుతూ ఉందో వాళ్ళకి న్యాయం జరిగేలాగా డిఎస్ఎఫ్ పోరాడుతుంది. నగరంలోని సెన్సార్ కెమెరాలతో జరినామా వేసే పద్ధతిని తక్షణమే రద్దు చేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బిఏఎస్ కళ్యాణ మండపంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఇబ్బందులపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల నాయకుడు యాకోబు అధ్యక్షతన జరిగిన చర్చా వేదికలో పలువురు వక్తలు సెన్సార్ కెమెరాల ఏర్పాట్లపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో సెన్సార్ కెమెరాలను ఏర్పాటు చేసి ద్విచక్ర, త్రిచక్ర, 4 చక్రాల వాహనదారులకు జరినామాలు విధిస్తూ ప్రభుత్వం కోట్లాది రూపాయలు దండుకుంటుందని అన్నారు. నగరంలో రోడ్లు విస్తరించకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పీపీఎస్ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఇరిగినేని పుల్లారెడ్డి, సభ్యులు నౌషత్, కళాకారుల సంఘం నాయకులు రమణారెడ్డి, నాయకులు ఎం నాగరాజు, సివి వర్మ, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. సిగ్నల్ పడినా అక్కడికి పోతున్నారు ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే మార్పు ఎలా, ఎవరు తీసుకురావాలి? ప్రభుత్వం అంటే బాధ్యత అని చెప్పేసి అంట. ట్రాఫిక్ సిగ్నల్స్ లో పోలీసులు ఉన్నారు. ఇప్పుడు కాదు కానీ ఇంతకు మునుపు ఒక సార్ ఉండేవాడు, నాకు పేరు గుర్తులేదు. రాజీవారి సెంటర్ లో కూర్చుంటే ఆయన రెగ్యులర్ గా మైక్ అమలు చేస్తూనే ఉండేవాడు. మీరు ట్రాఫిక్ దాటకండి, దాటకండి, దాటితే ఫైన్ వేస్తాం అట్లా ఇట్లా ఒక గురువేశం చెప్పారా సార్ పేరు? రెగ్యులర్ అనౌన్స్మెంట్ ఏ సెన్సార్ కెమెరాలు పెట్టాము, మీరు సిగ్నల్ లైన్ దాటితే మీ మీద ఫైన్ పడుతుంది అని చెప్పేసి మాట ఎక్కడైనా మనం ఉంటున్నాం మా ట్రాఫిక్ లో. అంటే ప్రభుత్వం సెన్సార్ కెమెరా రహస్యంగా అవసరానికి మించి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. సెన్సార్ కెమెరాలు ఏర్పాటు చేసి
24 గంటలు ఫైన్ చేసే పద్ధతి పెట్టినారు. ఇది అశాస్త్రీయము. ప్రజలను దోపిడీ చేయడమే, పైసా ఖర్చు లేకుండా ప్రజల మీద ఫైన్ వేస్తూ ఉన్నారు. కానిస్టేబుల్ ఫోటో తీసి ఇంతకుముందు ఫైన్ వేసేవాళ్ళు, ఇప్పుడు సెన్సార్ కెమెరాలు పెట్టారు. ఎవరు పెట్టారంటే ఒకరిపైన ఒకరు చెప్తా ఉన్నారు, ఎవరంటే ఒక ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినారంట. అంటే కర్నూలులో ఫైన్ పడితే విజయవాడలో ఉండే ప్రైవేట్ ఒక వ్యక్తి దగ్గరికి పోతుందంట, ఆయన పోలీసు వాళ్ళకి ఇస్తాడంట, ఆ పోలీసు వాళ్ళు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఇస్తారంట. ఇదేంటి పద్ధతి? కాబట్టి ఇదంతా అశాస్త్రీయము. రోజు కొన్ని వేల మందికి ఫైన్లు ఉన్నవి, మేము ఆందోళన చేసినాక కొన్ని తీసేశారు తప్ప, ఇది అశాస్త్రీయంగా పెట్టారు. ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరం ఉండేటివి మాత్రమే ఉంచి మిగతా తొలగించాలి. అట్లాగే కోట్లలో, వేల మంది మీద కోట్ల రూపాయల సెన్సార్ కెమెరాల ద్వారా పన్న జరిమానాలు వెంటనే రద్దు చేయాలి. మేము కొంతమందిని అధికార పార్టీ ప్రజాప్రతినిధులను కలుస్తూ ఉన్నాము. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించి కర్నూలు ప్రజలపైన వేసినటువంటి సెన్సార్ కెమెరాల జరిమానాలు వెంటనే రద్దు చేయాలి. ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఎక్కువ వచ్చేసి కెమెరాలు ఎక్కువ పెట్టి, సెన్సార్ కెమెరాస్ ఎక్కువ పెట్టేసి చలాన్లు విపరీతంగా ఇచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడేం చెప్తా ఉన్నారు, చలాన్లు వచ్చేసి పోలీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఫండ్ కూడా పోలీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫండ్ అని అంటున్నారు. ఫైండ్ అవుట్ ఇది ఏదైనా కూడా గవర్నమెంట్లో చేసి ఏదైనా చేయాలంటే కన్నా గవర్నమెంట్లో చేసి వాళ్ళకు ఇచ్చే ఫెసిలిటీస్ ఇవ్వాలి. కానీ వాళ్ళు చేసిన పనులను వచ్చేసరికి ఇన్కమ్ కిందకి తీసుకోకుండా, అంటే ప్రతి పని చేసినా కూడా ఇన్కమ్ ఇది అంటున్నారు. కొన్ని విషయాలు కొన్ని మాట్లాడకూడదు, ఎందుకంటే ఏదో సామెత ఉంది రెడ్ వచ్చే మొదలెట్టు అని చెప్పేసి. ఆ సామెత ప్రకారం ఏంటంటే ఒక్కొక్క ఆఫీసర్, ఒక్కొక్క కమిషనర్ వీళ్ళు వచ్చినప్పుడు ఒక్కొక్కరు కొన్ని అంటే ఐలెంట్స్ మార్చడం కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే కదా, మీకు అందరికీ విదితమే, ప్రతి ఒక్కరికి విదితమే. ఎందుకంటే వాటికి వచ్చేసి ఆడిటింగ్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై చేస్తున్న నిర్బంధాన్ని ఆపాలని, తక్షణమే వారి సమస్యలు పరిష్కారం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర కేంద్రంలో అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర కేంద్రంలో అంగన్వాడీ యూనియన్ల నాయకులు గత 5 రోజుల నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా, వారిని రాష్ట్ర ప్రభుత్వం నిన్న రాత్రి బలవంతంగా దీక్ష భగ్నం చేసి నాయకులను బలవంతంగా ఆసుపత్రికి తరలించడం దుర్మార్గమైన చర్య అని ఆయన విమర్శించారు. శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేస్తుంటే సహించని రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధానికి పూనుకోవడం సరైన పద్ధతి కాదని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పద్ధతి అనుసరిస్తే రాష్ట్ర బంద్ వరకు పోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వేషజాలకు పోకుండా అంగన్వాడీ యూనియన్ల నాయకులతో చర్చించి అంగన్వాడీ కార్మికుల సమస్యలు సామరస్యపూర్వకంగా పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, నగర కార్యదర్శులు రాజశేఖర్ రాముడు, జిల్లా నాయకులు నారాయణ, ఆనంద్ బాబు, నాగేశ్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. పోరాడతాం అంగన్వాడీల డైమైన సమస్యలు పరిష్కరించేంత వరకు అరెస్ట్ చేస్తున్నటువంటి మూర్ఖపు ముఖ్యమంత్రి. సమస్యలు 2 రోజులుగా అంగన్వాడీ కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మెలో ఉన్నారు. గత 7 రోజులుగా విజయవాడ కేంద్రంగా సుమారుగా 18 మంది 3 అంగన్వాడీ సంఘాలకు సంబంధించిన ప్రధాన నాయకత్వం నిరవధిక దీక్షలో ఉంది. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యల పరిష్కారం పట్ల చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. గత 13వ తేదీ నుండి అంగన్వాడీ కార్మికులు రాష్ట్రంలో జగన్నన్నకు విన్నవిద్దాం అనే ఒక డిమాండ్ తోటి మొత్తం రాష్ట్రంలో 1 కోటి మంది ప్రజల చేత సంతకాలు సేకరించుకొని ఈరోజు
ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తూ ఉంటే ఎక్కడికక్కడ పోలీస్ యంత్రాంగం అంగన్వాడీ కార్మికులను అంగన్వాడీ కార్మికుల నాయకత్వం ఇస్తున్న నాయకత్వాన్ని ఎక్కడికక్కడ అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు. అనేక చోట్ల ప్రతి జిల్లాలో కర్నూలు జిల్లాలో కూడా నిన్న శిబిరం దగ్గరికి వచ్చి అంగన్వాడీ కార్మికులను అరెస్ట్ చేసి 2 టన్ పొల్యూషన్ నిర్బంధించారు. డోన్లో రైలు ఎక్కిన టికెట్ కొనుక్కొని రైలు ఎక్కిన అంగన్వాడీ కార్మికులను రైల్లో దించేసి వాళ్ళ స్వగ్రామాలకు బలవంతంగా తీసుకొచ్చారు. నంద్యాలలో ఆపారు. అరక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్టాండ్లు అన్ని రైల్వే స్టేషన్లు అక్రమంగా అంగన్వాడీ కార్మికులను అరెస్ట్ చేసి అంగన్వాడీ ఉద్యమాన్ని మొత్తం అరదొక్కాలని ప్రయత్నం చేస్తుంది. దానికి నిరసనగా ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, సిపిఐ నాయకులు ఈశ్వరయ్య గారు, సిపిఎం ఎమ్మెల్యే గ్రూప్ నాయకులు హరినాథ్ గారు వీరందరూ కూడా విజయవాడ సిపిఎం కార్యాలయంలో నిరాహార దీక్ష పూనుకున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీగా ఈ రకమైనటువంటి అప్రజాస్వామిక వైఖరి ఒక నిరంకుశమైన పద్ధతిలో ప్రజాస్వామిక ఉద్యమాన్ని అణచివేయడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నం పూర్తిగా ప్రజా వ్యతిరేకం. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచన చేయాలి. సుదీర్ఘ నిరీక్షణ, శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట, సమాజంలోని ప్రతి ఒక్కరి సంక్షేమం, శాంతి, అభివృద్ధి, ఐక్యత, సామరస్యతకు సాకారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సామరస్యకు సాకారమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర వెల్లడించారు. నగరంలోని బళ్ళారి చౌరస్తా ఆంజనేయ విగ్రహం నుంచి ఇంటింటా ఒకే మాట జై శ్రీరామ్, ఊరంతా ఒకే పాట జై శ్రీరామ్ అంటూ గీతా మందిర్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ జరిగింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు అయోధ్యలో శ్రీరాముని ఆలయ నిర్మాణం కొలువు తీరిన శ్రీరాముని సార్థకత చేకూరిందని, సమాజంలోని ప్రతి ఒక్కరి సంక్షేమం, శాంతి, అభివృద్ధి, ఐక్యత సాధ్యమవుతుందని అన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం హిందూ సమాజం పోరాటం, సంక్షోభాలు ముగిసిపోయేంత వరకు అందరూ కలిసి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేగరు భాస్కర్, బాలకృష్ణ, వేముల మంజు, గుండా అమర్నాథ్, గిరిపెసల సుబ్రహ్మణ్యం, ఇల్లూరి రవి, తూరు రాజశేఖర్, శతకం సతీష్, దిండుకుర్తి రంగ, రమేష్, లగిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు. స్పీడ్ బ్రేక్ అన్న కదా చిన్నగా. ఈరోజు ముఖ్యంగా మన అయోధ్య రామ మందిరము, రామ ప్రతిష్ట జరుగుతున్నటువంటి అయోధ్యలో పెద్ద ఎత్తున దేశమంతా ప్రపంచమంతా గర్వించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాం మనము. చూశారా, ఎక్కడైనా ఎక్కడ చూడు రామమయమే. జిల్లాలు జిల్లాలు, దేశాలు దేశాలు, ఖండాలు ఖండాలు రామమయంతో విపరీతమైన ఆదరణ పొందుతుంది ఇది. రేపు చూస్తే మన ఈరోజు చూస్తే మన నరేంద్ర మోడీ గారు మనకి ఇలాంటి అయోధ్యని ఇన్ని సంవత్సరాలకు గాను మనకి
ఈరోజు మనకి స్వాతంత్రం లభించినట్టు కనిపిస్తుంది. ఈరోజు మనకి ఇలాంటి కార్యక్రమము చేసుకుంటున్న హిందూ బంధువులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన కర్నూలు నుండి గీతా మందిరం అధ్వర్యంలో పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి మొత్తము హిందూ ధర్మానికి సంబంధించిన అందరికీ ప్రతి ఒక్కరికి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ పాలు పంచుకున్నారు. దీంట్లో మనం ఈ అవకాశం ఇచ్చినటువంటి గీతా మందిరంకి అందరికీ నమస్కారాలు. రియల్ ఎస్టేట్ ముసుగులో నకిలీ ధృవీకరణ పత్రాలతో మోసానికి పాల్పడుతున్న షేక్ ముంతాజ్ అహ్మద్ బాషాలను కఠినంగా శిక్షించాలని బాధితుడు కల్లూరు గ్రామం సర్వే నంబర్ 55లోని 2 ఎకరాల భూమి తమదని మాయమాటలు చెప్పి నకిలీ ధృవీకరణ పత్రాలతో షేక్ ముంతాజ్ ఎస్ అహ్మద్ అడ్వాన్స్ 11,50,000 రూపాయలు తీసుకున్నారని బాధితుడు సుంకన్న తెలిపారు. మరికొంతకాలం తర్వాత 2 ఎకరాల భూమిలో ఫ్లాట్లు మరియు రోడ్లు వేసి వెంచర్ గా అభివృద్ధి చేయించేందుకు మరోసారి సుమారు 12,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. ఇలా వివాదాస్పద భూమిని తమదని చెప్పి ఎంతో మందిని మోసానికి పాల్పడుతున్న షేక్ ముంతాజ్ ఎస్ అహ్మద్ ఇద్దరిని పోలీసులు ఉన్నతాధికారులు కఠినంగా శిక్షించాలని కోరారు. మోసానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అహ్మద్ బాషా వాళ్ళిద్దరు కలిసి మాకు అగ్రిమెంట్ చేసుకున్నాం. మేము పెద్దపాటి దగ్గర అగ్రిమెంట్ చేయడం ద్వారా మాకు వచ్చిందని చెప్పాను. వాళ్ళ మాకు మా పొలం అని చెప్పానని డబ్బులు తీసుకున్నారు. డబ్బులు 11,50,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు 30,00,000 దాదాపు 40,00,000 రూపాయలు ఖర్చు పెట్టించినారు వాళ్ళు ముంతాజ్ అహ్మద్ బాషా. ఈరోజు అహ్మద్ బాషా అడ్వకేట్ అయిన అడ్వకేట్ అయి ఉండి కూడా నువ్వు ఎవరికి ఇచ్చినావు ఏం చేసుకుంటావు చేసుకోకపోని చెప్పని బెదిరేయడం జరిగింది. ఈరోజు అదే ఇంటి దగ్గరికే పోయినాం మేము. అయ్యా మా పరిస్థితి ఇది, సిండికేట్ ఆడపిల్లలు అందరు కలిసి మొత్తం ఇంత మంది అందరు పెట్టారు, పెన్నిళ్ళు పెట్టుకున్నాం మేము. కనీసం మా డబ్బులు మాకు డబ్బులు ఇవి ఖర్చు పెట్టినా కావాలంటే తర్వాత ఆమె ఇస్తుందిలే. ఇవి డబ్బులు అంటే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, 2 సంవత్సరాలు కానీ ఇక్కడ కూర్చున్నా నీకు డబ్బులు ఏమని చెప్పానని మాట్లాడడం జరిగింది. చాలా రుబాబు చేసి వేరే వాళ్ళని కూడా పిలుచుకొచ్చి మా మీద దాడి చేయడం కూడా జరిగింది. గతంలో కూడా సిఏ గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పని ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చినారు. మాకు ఏం లేదు, పెన్నిళ్ళు పెట్టుకున్న పిల్లల్ని న్యాయధర్మంగా మా డబ్బులు మాకు ఇస్తే మేము వాళ్ళ అగ్రిమెంట్ వాళ్ళకి ఇస్తామని చెప్పని మీ మీడియా ముఖంగా తెలియజేస్తాం. మీ పేరు? నా పేరు సుంకన్న బుడగదంగం. సుంకన్న మేడం నేను సార్ అంతా పొలిపులో ఉన్న వాళ్ళంతా డబ్బులు అంతా జమ చేసి మా అన్నకి ఇచ్చినాం. మా అన్నయ్య డబ్బులు ఇచ్చేస్తే మాకు ఇంతకుముందు కూడా అటు తీసుకొని డబ్బులు ఇచ్చేసినాడు, అమ్మి నాకు ఇచ్చేసినాడు, అటునే ఇస్తాడని చెప్పి ఇచ్చేసినాం. అది ఏం చేసినాడు ఆయన వాళ్ళకి ఇచ్చినాడు. వాళ్ళకి ఇచ్చి 8 నెలల 4 సంవత్సరాల నుంచి ఎదురుస్తున్నాము. ఆయన చెప్తున్నాడు మేము పోతున్నాం, ఆయన చెప్తున్నాడు మేము పోతున్నాం సార్. ఇప్పుడు పోదాం పండమ్మ అంటే వాళ్ళ ఇంటికి అడిగి పోయినాం. ఇంకా సార్ వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడదామని చెప్పినారు. ఆ 3-4 సార్లు ఇప్పుడు రాబట్టి పోలీస్ స్టేషన్కి రాబట్టి అమ్మద్ భాష ముంతాము. రానున్న వేసవి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలకు దేశ విదేశీ యాత్రకు వెళ్లేందుకు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆర్వీ ట్రావెల్స్ ఎక్స్పో ప్యాకేజీలపై భారీ డిస్కౌంట్ సదుపాయం కల్పిస్తుందని సంస్థ అధినేత ఆర్వి రమణ తెలిపారు. కర్నూలు నగరంలోని త్రిగుణ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో విఆర్ టూరిస్ట్ అండ్ ట్రావెల్స్ ఎక్స్పో 2024 సంవత్సరం వేసవి నెలలో దేశ విదేశీ పర్యటనలకు వెళ్లే సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆర్వి ట్రావెల్స్ ఎక్స్పో సంస్థ ప్యాకేజీని అందిస్తుందని ఆ సంస్థ అధినేత తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలలో బెస్ట్ అవార్డు పొంది 2 రాష్ట్రాల ప్రభుత్వాలచే గుర్తింపు పొందిన సంస్థ ఆర్వి టూరిస్ట్ ట్రావెల్స్ అని చెప్పారు. ఈ ఆర్వి టూరిస్ట్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజీలపై భారీ డిస్కౌంట్ సదుపాయం ఉందని అన్నారు. ఎక్స్పోలో బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు డిస్కౌంట్తో పాటు యూరప్, దుబాయ్, సిమ్లా, మనాలి మరియు కాశ్మీర్ లాంటి ప్యాకేజీలను లక్కీ డిప్ ద్వారా ఉచితంగా పొందే అవకాశం కల్పిస్తున్నట్లు అధినేత ఆర్వి రమణ తెలిపారు. దేశీయ పర్యాటక రంగంలో ఉన్నటువంటి ప్యాకేజీలు కానీ అటు అంతర్జాతీయమైనటువంటి
టూర్స్ కానీ 2024 వేసవి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటకులందరూ కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించి టూర్స్ ప్లాన్ చేసుకునేటువంటి ఆలోచనలో ఉంటారు. వాళ్ళ ఆలోచనలకు కార్యరూపం దాల్చే విధంగా తెలుగు రాష్ట్రాలలోని అగ్రగామి సంస్థగా ప్రతి ఒక్కరి మనల్ని పొందినటువంటి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ట్రావెల్ ఎక్స్పో 2024 ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా టూర్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మెరుగైనటువంటి సర్వీసులు పొందొచ్చు, ముందస్తుగా బుకింగ్ చేసుకోవడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఎలా ఉంటాయి, ఇంటర్నేషనల్ టూర్స్కి ఎంత బడ్జెట్ అవుతుంది, డొమెస్టిక్ టూర్స్కి ఎలా బడ్జెట్ అవుతుంది, అదేవిధంగా ఇప్పుడు అయోధ్య లాంటి ప్రధానమైనటువంటి ఆలయాలకు సంబంధించి స్పెషల్ ప్యాకేజెస్ ఆర్మీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఎలా ఉన్నాయి, ఇటువంటి ఎన్నో అంశాలపైన పర్యాటకులకు అందరికీ కూడా సవివరంగా తెలియజేయాలని అనేటువంటి ఆలోచనతో ఒక ప్లాట్ఫామ్ ట్రావెల్ ఎక్స్పో 2024 ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. కర్నూలులో ఇవాళ మనం ట్రావెల్ ఎక్స్పో నిర్వహిస్తూ ఉన్నాం. ఎంతో మంది పర్యాటకులకు ఇక్కడికి వచ్చి వాళ్ళకు అవసరమైనటువంటి వివిధ రకాల ప్యాకేజీలకు సంబంధించి బుకింగ్ డిస్కస్ చేయడము, బుకింగ్ చేసుకోవడం మాత్రమే కాకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ సంవత్సరం లక్కీ డిప్ ద్వారా కూడా కొంతమందికి ప్రత్యేకంగా యూరప్, దుబాయ్, సింగపూర్ లాంటి ప్యాకేజీలను కల్పించే అవకాశాన్ని కూడా కల్పిస్తూ ఉంది. కాబట్టి ఎంతో మంది పర్యాటకులు ఇవాళ విశేషమైనటువంటి సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ వాళ్ళకు అవసరమైనటువంటి ప్యాకేజీలలో వివిధ సమస్యలు, సందేహాలు అన్నింటినీ కూడా నివృత్తి చేసుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతుంది. థ్యాంక్స్ టు కర్నూలు, కర్నూలు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గుడ్ ఈవెనింగ్ సార్, నా పేరు ఆర్వీ రమణ, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. సిద్ధాంత మిత్త, కార్యాధ్యక్షుడు కామ్రేడ్ విఐ హెనిన్ శత వర్ధంతిని పురస్కరించుకుని కర్నూలు నగరంలో కొత్త బస్టాండ్ సుందర్య సర్కిల్ వద్ద సిపిఎం పార్టీ న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ వే లెనిన్ గారి శత వర్ధంతి సభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి నిర్మల, కామ్రేడ్ విఐ లెనిన్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి నిర్మల మాట్లాడుతూ, జారిస్టు రష్యాను సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ గా రూపాంతరం చేయించి ప్రపంచ చరిత్రలో నూతన శకానికి నాంది పలికిన విప్లవ మేధావి, నంబర్ వన్ విప్లవం సోవియట్ విప్లవం అని ప్రపంచం నోవెల్లో కీర్తించే రష్యా విప్లవానికి వ్యూహ రచన చేయటమే కాదు విప్లవ అవకాశాలు సృష్టించి వాటిని చేజిక్కించుకోమని రష్యా కార్మిక వర్గాన్ని ఉత్తేజపరిచిన కలంకలం లెనిన్ అన్నారు. దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే ప్రతి గొంతులోనూ అజరామరంగా నిలిచే పేరు ఆయనది అని అన్నారు. సమాజ నిర్మాణం కోసం లెనిన్ శతవర్ధంతి రోజున ప్రతిజ్ఞ భూమి, కార్మిక, కర్షక, రైతు అందరూ ఐక్య పోరాటాల ద్వారా కమ్యూనిస్టు సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నారాయణ, పిఎస్ రాధాకృష్ణలు మాట్లాడుతూ, సోవియట్ రష్యా విప్లవ నిర్మాత లెనిన్ శత వర్ధంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, కార్మికులు, రైతులు ఐక్య పోరాటం ద్వారా విప్లవం సాధించిన నాడే లెనిన్ గారికి నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామని వారు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు, సిహెచ్ఎస్ సాయిబాబా, కె సుధాకరప్ప, ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్, గోవిందు, రమణమూర్తి, జిఏసు, వి శంకర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, శిరీష, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి హుస్సేన్ బాషా, సిఐటియు ఆటో యూనియన్ నగర అధ్యక్షులు హుస్సేన్ వలీ, మార్కెట్ యార్డ్ అధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు రామకృష్ణ, వేర్ హౌస్ సమాలి యూనియన్ కార్యదర్శి ఎం చెన్న చెన్నయ్య, నాగరాజు, కేవీపీఎస్ నగర కార్యదర్శి ఎం భాస్కర్, రోసయ్య మొదలగు వారు పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడ కూడా సోషలిస్ట్ విప్లవం సాధ్యం కాని పరిస్థితుల్లో రష్యా అంత ఒక పెద్ద దేశమే, ఆ దేశంలో ఆ రకంగా మొట్టమొదటి విప్లవం సాధించాలంటే మార్క్స్ తో సమానంగా ఎన్ని కూడా మనం చూసే పరిస్థితి ఈరోజు ఉందనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంత గొప్ప మేధావి 26 సంవత్సరాల వయసులోనే ఒక పుస్తకాన్ని రాశారు. అట్లా అనేక రకాల పుస్తకాలంటే మామూలు కాదు. విప్లవం గురించి ఎట్లా వస్తుంది ఏంటి, అట్లాగే కార్మికుల యొక్క రైతుల యొక్క ఇది వాక్యత ఎట్లా కొనసాగాల, ఏ రకంగా విప్లవం ఉద్యోగిస్తుందనే విషయము, దాంతోపాటు పార్టీ నిర్మాణం, ముఖ్యంగా లెనిన్ గారు పార్టీ నిర్మాణాన్ని కూడా
చాలా పెద్దది అన్నీ పెట్టేవాళ్ళు, చాలా కృషి చేశారు. పార్టీ నిర్మాణపరంగా ఉంటేనే, ఆ పార్టీ నిర్మాణపరంగా ఉంటేనే ఏదైనా సోషల్ విప్లవం అనేది సాధ్యం అవుతుంది, అది జయప్రదం అవుతుంది అనే పద్ధతిలో ఆయన అంత ఎదుగు నిర్మాణం పైన శ్రద్ధ పెట్టి ఆ రకంగా, ఎందుకంటే ఆ రోజు జవహర్ చక్రవర్తులు అంత పెద్ద ఎత్తున ఎంత వాళ్ళు నిద్రపోవడం చిన్న విషయం కాదు. గతంలో మార్క్సులు అట్లా ఎంగిల్స్ ఉన్నప్పుడు ప్యారిస్ కమ్యూన్లో కూడా జరిగింది. అంటే పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ, కార్మికులు, కష్టజీవులు, రైతులు, సాధారణ ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడే ఆర్థిక వ్యవస్థ అంటే అది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. అందుకనే పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థలో అసమానతలు ఉంటాయి, దోపిడీ ఉంటుంది. దోపిడీ చేసే వర్గాలు ఉంటాయి, దోపిడీ కురయ్యే వర్గాలు ఉన్నాయి. మనమంతా దోపిడీ కురయ్యే వర్గం. అందుకని దోపిడీ కురయ్యే వర్గం కనుకనే దోపిడీ నశించాలని, దోపిడీ వ్యవస్థ కూల్చివేయాలని, ఆ దోపిడీ వ్యవస్థ కూల్చివేసే లక్ష్యంతోనే ఎర్రజెండ చేతబట్టిన అనేక ఏళ్ళుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. లెనిన్ ఆ రకంగా తన జీవితకాలంలో 54 ఏళ్ల పాటు జీవించాడు ఆయన. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు, నాకంటే చిన్న వయసులో చనిపోయినాడు. 54 ఏళ్ళు చిన్న వయసు అంతే కదా. ఇప్పుడు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు కూడా జీవిస్తున్నారు. మన నరసింహయ్య గారు మొన్నే వద్దం చదువు, 94 ఏళ్ళు ఆయన చనిపోయాడు. 54 ఏళ్ళ నాటికి, ఆయన చనిపోయే నాటికి 7 ఏళ్ళు, అంటే 1917లో రష్యాలో విప్లవం విజయవంతానికి సారథ్యం వహించాడు. కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసిన వ్యక్తి లెనిన్ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి అన్నారు. నగరంలోని స్థానిక కార్మిక కర్షక భవనంలో ప్రజాశక్తి బుక్ ఆఫ్ ఆధ్వర్యంలో లెనిన్ శత వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. లెనిన్ జీవిత చరిత్ర పుస్తకం మరియు క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ప్రజాశక్తి జనరల్ మేనేజర్ జి నరసింహ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కె ప్రభాకర్ రెడ్డితో పాటు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ బి శంకర్ శర్మ, ప్రముఖ చిన్నపిల్లల వైద్యుల డాక్టర్ వి లక్ష్మీనారాయణతో పాటు యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కె సురేష్ కుమార్, సాహితి స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగర్ మోహన్లు పాల్గొన్నారు. ముందుగా లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభను ఉద్దేశించి కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, లెనిన్ చనిపోయి 100 సంవత్సరాలైనా ఆయన గురించి ఇప్పటికీ చర్చించుకుంటున్నామని అన్నారు. కార్మిక కర్షక ఐక్యత ద్వారా రష్యాలో సోషలిస్టు ప్రభుత్వాన్ని నిర్మించారని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం చేపట్టడంలో కూడా ఆయన చేసిన కృషి ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. భారతదేశంలో నెహ్రూ ప్రభుత్వం పంచశీల విధానాన్ని ఆయన అమలు చేసిన విధానమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ ప్రభుత్వం పోకడలను అవలంబిస్తుందని అన్నారు. రామమందిర ఆలయ ప్రారంభోత్సవం పేరుతో మతోన్మాద శక్తులు లౌకిక తత్వానికి తూట్లు పడుతున్నాయని అన్నారు. కేవలం అంబానీ, ఆదానీ కార్పొరేట్ల కోసమే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి మతతత్వ శక్తుల పోకడలను నియంత్రించి లెనిన్ ఆచరణలో పెట్టిన సిద్ధాంతాన్ని అమలు చేసి సోషలిజాన్ని సాధించేందుకు పూనుకోవాలని అన్నారు. డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, లెనిన్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు. భారతదేశంలో వామపక్ష ఐక్య ఉద్యమాలకు కార్యరచన జరిగితే దేశంలో నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కారం అవుతాయని అన్నారు. ప్యూడలిజం, క్యాపిటలిజంలకు వ్యతిరేకంగా పోరాడి సోషలిజాన్ని సాధించాలని ఆయన కోరారు. ఇతర వక్తలు మాట్లాడుతూ, లెనిన్ జీవితం ఎంతో ఆదర్శనీయమని అన్నారు. సోషలిస్టు రాజ్య స్థాపనలో ఆయన చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. ఆయన నింపిన స్ఫూర్తితో నేటి సమాజం మార్పుకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు రఘుబాబు, ఐలూరు జిల్లా కార్యదర్శి లక్ష్మణ, మెడికల్ రెప్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు వెంకట్, ప్రముఖ కవి వెంకటకృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, సుందరయ్య స్ఫూర్తి కేంద్రం నాయకులు శేషయ్య, ప్రజాశక్తి అడిషనల్ ఇన్ఛార్జ్ చంద్రయ్య, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆ రోజు రష్యాను తీసుకురావడం ఆ ప్రపంచానికే ఒక తలమానికమైంది. ఆ రోజు ఆయన వాళ్ళు చేసే ప్రయత్నాలు అనేటివి ఆ టైంలో సమాజంలో ఉండే ప్రాబ్లమ్స్కు
ఇది తప్ప వేరే సొల్యూషన్ లేదు అని. ఎందుకంటే అప్పుడుంటే ఇంపీరియలిజము క్యాపిటలిజము వీటన్నింటి ఎదిరించి ఆ రోజు కార్ల్ మార్క్స్ గారు ప్రతిపాదించిన ఫిలాసఫీ ఒక థియరీ అంటే ప్రాలిటేరియట్ డిక్టేటర్షిప్, కార్మికుల యొక్క నియంతృత్వం రావాలి అంటే కార్మికులది రావాలి అంటే సొసైటీలో అణగారిన వర్గాల జీవితం బాగుపడాలంటే ఈ క్యాపిటలిజం పోవాలి, ఇంపీరియలిజం పోవాలి, ఒక సోషలిజం రావాలి, ఒక ఈగలిటేరియన్ సొసైటీ రావాలి, ఆర్ ఫర్ ఈ జీ ఫర్ ఆల్ అన్నట్టు ఆ రోజు వాళ్ళు చాలా కష్టపడి సాధించిన అమృత ఫలాలను అందరూ అనుభవించారు. ఇంకా మనం ఊహించలేము నెక్స్ట్ ఆ సెంచురీలో ఏం జరుగుతుంది, ఆ నెక్స్ట్ సెంచురీలో ఏం జరుగుతుంది అనేది. కానీ ఎప్పుడు కూడా దేర్ విల్ బి ఎ వార్, కంటిన్యూస్ వార్ స్ట్రగుల్ బిట్వీన్ ద హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. సో అప్రెషన్ గురై సప్రెషన్ గురైన వాళ్ళ వాయిస్గా అంటే ఒక అణిచివేతకు ధోరణిగా అణిచివేతకు గురైన వాళ్ళ వాయిస్గా ఉండాలనేది ఈ మెయిన్ ఫిలాసఫీ. అంటే ఇక్కడ చూడ ఎక్స్ప్లాయింటేషన్ జరుగుతుంటుంది, ఆ ఎక్స్ప్లాయింటేషన్కు వ్యతిరేకంగా పోరాడుతూ ఆ సప్రెస్డ్ సప్రెస్డ్ డిప్రెస్డ్ క్లాసెస్ కోసము పోరాటాలు చేసిన భార్యలు ఎంతో ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచంలో నూతన ద్వంద్వాన్ని నిర్మించిన వ్యక్తి బిఐ లెనిన్ అన్న సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్. అంగన్వాడీలు ప్రభుత్వానికి సంకెళ్లు వేసే రోజులు దగ్గర పడ్డాయి. బలవంతపు అక్రమ అరెస్టులకు నిరసనగా తాళ్లతో సంకెళ్లు వేసుకుని వినూత్న రీతిలో నిరసన. కర్నూలు సమీపంలోని పంచలింగాల వద్దనున్న ఆర్టీఓ చెక్పోస్ట్ వద్ద ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.